ఎపిసోడ్ 9. పడకగదిలో మగువ కోరేదేంటి? అందచందాల పొగడ్తలు. చాలామంది మగువలు తమ అందచందాల గురించి తెగ ఆలోచిస్తుంటారు. పురుషులతో పోలిస్తే వివాహమై చాలా ఏళ్లు గడిచిన తరువాత ఆడాళ్లలో ఎన్నో మార్పులు శారీరకంగా చోటు చేసుకోవడం సహజం. పిల్లల్ని కన్న తర్వాత చాలామంది స్త్రీలు లావెక్కుతారు. మునుపటి ఆకర్షణ కూడా తగ్గడం సహజమే. ఈ తరుణంలో వారిలో లేనిపోని భయాందోళనలు చోటు చేసుకుంటాయి. తమలో ఆకర్షణ తగ్గడం వల్ల భర్త తమ నుండి దూరమైపోతాడనే భయాందోళనలు పెరగడం మొదలవుతాయి. తమ భార్యల్లో ఎప్పుడైతే ఈ తరహా ఆలోచనలు రావడం మొదలైనట్లు భర్తలు గమనిస్తే వెంటనే వాటిని తుంచేయడానికి యత్నించాలి. వారి పట్ల తమ ప్రేమ ఎప్పటికీ తగ్గదని భరోసా ఇవ్వాలి. వివాహమై ఇన్నేళ్లు గడిచినా నీపై నాకు ప్రేమ తగ్గలేదు, నీలో ఆకర్షణ తగ్గినా తగ్గకపోయినా అది నాకు ముఖ్యం కాదు, నువ్వే నాకు ముఖ్యమని చెప్పండి. ఇక్కడ ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఆమెను ప్రతి చిన్నదానికి ఆహా ఓహో అని పొగడండి, కాని ఆ పొగడ్తలను శృతి మించనీయవద్దు. వాటిని మగువలు సులువుగా కనిపెట్టేస్తారు. తమ భర్త అబద్ధాలతో తనను మభ్యపెట్టాలనుకుంటున్నాడని వారు కనిపెడితే అసలుకే ఎసరొచ్చేస్తుంది. సెక్సే ముఖ్యం కాదు. పురుషులతో పోలిస్తే స్త్రీలకు శృంగారం మీద విభిన్న అభిప్రాయాలుంటాయి. సెక్సే జీవితం కాదని వారి అభిప్రాయం, శృంగారాన్ని మించినది భర్త ప్రేమ అని వారి అభిప్రాయం. పురుషులకు ఎప్పుడూ సెక్స్ మీద మనసు మళ్లితే అప్పుడే వారికి అది పూర్తయిపోవాలనే ధోరణి ఉంటుంది. కాని స్త్రీల పరిస్థితి అందుకు భిన్నం. వారికి చక్కని భావోద్వేగాలు కావాలి. చాలామంది పురుషులు పడకగదిలో తమ అవసరం తీరే వరకు తమ భార్యలతో సన్నిహితంగా ఉండి పనైపోగానే ఇక తమను పట్టించుకోనట్లుంటారని మహిళలు ఆరోపిస్తుంటారు. పడకగది వెలుపల కూడా తమ భార్యను ప్రేమిస్తున్నట్లు తెలిసేలా పురుషులు ప్రవర్తించాలి. భావప్రాప్తి తప్పనిసరేమీ కాదు. చాలామంది పురుషులు తమ జీవిత భాగస్వామిని సెక్షువల్గా ఉద్రేక స్థాయిని పెంచడం ద్వారా భావప్రాప్తి కలిగిస్తే స్త్రీలు తమను ఎప్పటికీ అభిమానిస్తారని నమ్ముతారు. ఇది ఒక రకంగా నిజమే, అయినా అన్ని సందర్భాల్లో అది నిజం కాకపోవచ్చు. సెక్స్ చేసిన ప్రతిసారీ తాము క్లైమాక్స్కు చేరాలని అందరూ స్త్రీలు కోరుకోరని నిపుణులు చెబుతున్నారు. భావప్రాప్తి కన్నా ఫోర్ ప్లేనే వారు కోరుకుంటారు. యాంత్రికంగా వద్దు. సెక్స్ చేసేటప్పుడు తమను పట్టించుకోకుండా తమ మటుకు తామే చేసుకుపోతారని తమ భర్తల గురించి స్త్రీలు చేసే ఆరోపణల్లో ఒకటి. ముఖంపై చిరునవ్వు లేకుండా, ఎటువంటి మాటలు లేకుండా చేసే శృంగారం వారికి బోర్ కొట్టిస్తుందట. సో కాస్త ముఖంపై చిరునవ్వును పులుముకోండి. ఆ టచ్ అవసరం. స్త్రీలు రొమాన్స్ బాగా ఇష్టపడతారు. భర్తలు తమను కౌగిల్లో బంధించడం, చేతులు కలిపి మాట్లాడడం, ముద్దులు పెట్టుకోవడం అంటే వారికి ఇష్టం. తమ భర్తలు అసలు వాటి జోలికే వెళ్లరని స్త్రీలు ఫిర్యాదు చేస్తుంటారు. ఈ అంశంపై స్త్రీలు కొద్దిగా చనువు తీసుకొని తమ మనసులో మాట చెప్పాలని సెక్సాలజిస్టులు సూచిస్తున్నారు. తమ భర్త శరీరాన్ని మసాజ్ చేయడం ద్వారా రిలాక్సింగ్ మూడ్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించాలి. వారి చేతులను తమ చేతులతో కలపాలి. మృదువుగా టచ్ చేయండి, భర్త దారికి వస్తాడని చెబుతున్నారు. సెక్స్ తర్వాత చేయాల్సింది చాలా ఉంది. సెక్స్ ముగించిన తరువాత పురుషులు తమ భార్యతో పనైపోయినట్లుగా మూడీగా మారిపోతారు. పక్కకు తిరిగి నిద్రలోకి జారుకుంటారు. ఇంకొందరు టీవీ పెట్టుకోవడమో, ఫోన్లో తమ స్నేహితులు కొలీగ్స్తో మాట్లాడడమో లాంటివి మొదలెడతారు. ఇవి స్త్రీలకు ఇష్టముండదు. శృంగారం పూర్తయిన తరువాత కూడా తమ భర్త తమను అంటి పెట్టుకునే ఉండాలని వారు కోరుకుంటారు. ఇక్కడ మగువలు ఒక విషయాన్ని గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. సెక్స్ చేసే సమయంలో పురుషుల్లో ఎండార్ఫిన్ స్థాయిలు గరిష్టానికి చేరతాయి. వీర్యస్ఖలనం కాగానే అవి ఒక్కసారిగా చల్లారిపోతాయి. పురుషుడు నీరసించిపోయినట్లుగా మారిపోతాడు. స్త్రీలలో అది జరగదు. వారి సెక్షువల్ ఫీలింగ్స్ నెమ్మదిగా తగ్గుతాయి. మీ భర్త సెక్స్ అయిన వెంటనే నిద్రలోకి జారుకోవడం మీకిష్టం లేకపోతే ఆ విషయాన్ని సున్నితంగా చెప్పండి. లేదా అతన్ని మీ కౌగిల్లోకి తీసుకొని కొద్ది నిమిషాలు మీ చేతుల్లో నిద్రపోయేలా చేయండి. ఆ తర్వాత నెమ్మదిగా లేపి పక్కన పడుకోబెట్టుకోండి.